నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. ఈరోజు టీటీఏ కన్వెన్షన్ కి మంత్రి జగదీష్ అన్న వచ్చారు. జగదీష్ అన్న గారు టీటీఏ కన్వెన్షన్ గురించి అడిగి తెలుసుకుందాం. ఖండాంతరాల్లో ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టుకుంటూ తర్వాత తరాలకి వాటిని అందించాలన్న ప్రయత్నం భాగంగా ఇవాళ ఇక్కడ అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ పేరు మీద ఏర్పడి గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా పనిచేస్తూ ఉంది. మరి గత 2 సంవత్సరాలు పాండమిక్ ఉన్న సందర్భంలో కూడా వారి స్వస్థలాలలో తెలంగాణలో ఉన్న గ్రామాలలో కూడా వివిధ రకాల సేవల్ని ప్రజలకు అందిస్తూ ఒకవైపు అమెరికాలో మన తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని వారి తర్వాతి తరాలకి పిల్లలకు అందించాలనే ప్రయత్నం చేస్తూ దాని కొరకు ప్రతి సంవత్సరం కూడా కన్వెన్షన్స్ నిర్వహిస్తూ అమెరికాలోని మీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణ తెలుగు ప్రజలందరినీ కూడా ఒక వేదికకు తీసుకువచ్చి మరి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం చాలా సంతోషం. మరి పైల మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అందరినీ కూడా సమన్వయపరుస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎక్కడైనా ప్రజలు వాళ్ళ వాళ్ళ అవసరాల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళినప్పటికి కూడా తమ యొక్క పునాదుల్ని మర్చిపోకుండా, తమ యొక్క వారసత్వ మూలాల్ని మర్చిపోకుండా, తమ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోకుండా తర్వాతి తరాలకి అందించాలనే ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రం అక్కడ ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రం ఉనికిని ఇక్కడ కూడా అమెరికాలో కూడా చాటాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం. ఈ సందర్భంగా నేను టీటీఏ కన్వెన్షన్ నిర్వహిస్తున్న సందర్భంగా టీటీఏ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.